లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సార్, అజయ్ ఘోష్ గారు, నా పేరు వెంకట్ సార్, టెన్టీవీ. మీరు గతంలో చేసిన ఛానల్ మీది సరే వినపడట్లా ఇది వినపడుతుంది. మీరు ఇంకా క్యాసెట్లోనే ఉన్నారు. సరే, ఈ ఏజ్లో మీకు ఇది అవసరమా అంటే ఏం చెప్తారు? అవసరం అనేది ఏజ్కి సంబంధించింది కాదు, అది మనసులో ఉండాలి, కానీ ఏజ్తో సంబంధం లేదుగా. ఏదైనా మనసులో కనుక్కుంటే ఏజ్తో సంబంధం ఉండదు, అది ఎప్పుడైనా సాధ్యమైంది. గుడ్ గుడ్, అది లాస్ట్ క్లైమాక్స్లో ప్రూవ్ చేశారు. అవును, ఎస్, అందుకోసం అడిగాను. సో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంటే ఇంకా చేస్తుంటారా? ఎందుకంటే అజయ్ ఘోష్ అంటారు పుష్ప ఒక విలన్, ఇలాంటి ఒక విలన్ లాగా చూస్తుంటాం. సో అలాంటి అజయ్ ఘోష్ని ఇలా ఒక ఏడిపించేశారు, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నటుడు మంచి నటుడు అనిపించుకోవాలని, మంచి కూడా కాదు ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు, ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి, చేయగలను. ఇదైతే ఉంది నాలో. సార్, ఇంకొక వచ్చింది సార్, అంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ రాబోతుంది, అందులో మీ రోల్ చాలా పవర్ఫుల్ అనేసి అన్నారు కదా. ఎవరు అన్నారు? ఎవరు బలివుడ్లాగుండవు నువ్వు? అసలు చేసింది 3 రోజులు ఆడ, నాదేం పవర్ఫుల్? అది ఉంటారో ఊడితో కూడా తెలియ ఇట్లా మనకి ఆడ యాడ వెనక ఆడ ఉంటాం అబ్బే. అంతేనా? అదే లేదు. ఓకే ఓకే. మీరు ఈ సినిమా రిలీజ్కు ముందు కూడా ఈ సినిమా చాలా స్పెషల్, దయచేసి మీరు చూడాలి అందరూ అని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా థియేటర్ రన్ విషయంలో కానీ ఈ సినిమా ఓవరాల్గా? నాకైతే నమ్మకం ఉంది, కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న, వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉంది ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేపు 2 గంటలు నాకు సావు దొబ్బుతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ పాటికి డబ్బులు ఇచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. హలో ఏడా మీరేనా? అరే అబ్బాయి సినిమా చూసావంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు, నేను నంబర్ ఇచ్చింది ఎందుకు కాదురా నాయన, సినిమా చూసి చేయరా స్వామానికి దండం పెడతానంటే. ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్. ఓ, మ్యూజిక్ షాప్ మూర్తే, ఆ చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా అంత? ఏది మూసేసుకున్న ఏం చేస్తా భరించలేక ఎంత? అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండి. వద్దులే, నీకు దండం పెడతాయ్యా. అండ్ ఇందాక అన్నారండి గేమ్ చేంజర్ గురించి అడిగినప్పుడు ఉంటుందో ఊడుద్దో తెలియదు అని, అంటే సినిమాల అవకాశాల విషయంలో జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ తగ్గిందనిపిస్తుందా ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు అవకాశాల పరంగా కూడా? నేను కొన్ని కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేది ఏముంది, ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను ఇంట్రడ్యూస్, నన్ను మెయిన్ విలన్కి ఇంట్రడ్యూస్ చేసిన గురుగారు పూరి గారి జ్యోతిలక్ష్మి, ఆ తర్వాత చేయగలుగుతున్నాడు అమ్మ చెయ్యాలా ఇదిరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టర్,
నన్ను యూటిలైజ్ చేసుకో అంటే నన్ను అజయ్ ఘోష్ లో ఇట్లా చూపించవచ్చు ఇతను చేత చేయించవచ్చు అనుకునే వాళ్ళు కొద్ది మందిని మాత్రమే కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పాటడం కాదు కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి పొద్దున పెట్టుకోవడానికి. డైరెక్టర్ శివ గారు, ఇందాక అజయ్ ఘోష్ గారు మాట్లాడుతూ తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడు విసిగిస్తున్నాడు అని అన్నారు, ఏంటండి ఎందుకు అలా తీయాల్సి వచ్చింది? అంటే మీకు తెలిసిందే కదండి నేను డెబ్యూ ఫస్ట్, సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుందండి ఇనీషియల్గా. సో నిదానంగా పోను పోను అదేమి దాని గురించి అండి అదే చెప్తున్నా, డెబ్యూ వల్లనే కొంచెం రెండు మూడు షాట్లు ఎక్కువ తీసి పెట్టుకుంటే మనం ఎడిటింగ్లో కొంచెం చేసుకోవచ్చు అనే దాని గురించి అండి 100%. అది ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి అది ఎంతవరకు తీయాలి ఏం తీయాలి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ సినిమాకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నా. అజయ్ ఘోష్ గారు మైక్ తీసుకో సార్. ఈ సినిమా మూర్తి మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందో, ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ రావటం ఎలా స్టార్ట్ అయిందో, లైఫ్లో మీ నాటకాలు వేస్తూ గుంటూరు నుంచి అక్కడ అదేది ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది మీ కెరీర్, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత టెలిఫోన్ బూత్లో పడుకోవటం, పంపు నీళ్ళ దగ్గర స్నానాలు చేయటం, ఎట్లా ఇక్కడ నుంచి కాదు ఎట్లా అనిపించింది మీ లైఫ్కి నేను ఆ సినిమాకి రిలేటెడ్ అనిపించిందా ఎప్పుడన్నా? చాలా చాలా సంఘటనలు, చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు మాటివి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు ఇక్కడ. ఏంది వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ మన సందులో, యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు, ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని, తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు ఎన్నో ఇది ఉన్నాయి. మొన్న ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నింటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ట చూడండి, ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది భయం మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉండేది. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఆమెను గారిని చూస్తుంటే మీ సాంబలక్ష్మి గారు గుర్తొచ్చారా? ఖచ్చితంగా సాంబలక్ష్మి గుర్తుకొచ్చి ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా ఆయన నువ్వు సంపాదించదు లేవా రాబాబా నేను వెళ్ళిపోతాను బా ఓవర్ కా ఏందని గొడవ పెట్టుకుంది ఇప్పుడు నాతో. ఒక గొడవ దగ్గర ఏంది నువ్వు పెట్టేది నేను చేసుకోగలలే అంటే ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా? ఏంది నేను ఇప్పుడు ఏదైనా అడగాలని డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే. సార్ శివగారు, సార్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు, అక్కడే తిడతా ఉంటాడు. ఇప్పుడు స్టేజ్ ముందు ఇంతమంది ఉన్నారు అట్లా మాట్లాడేస్తున్నాడు ఓపెన్గా, ఒక సీన్ బాగోపోతే అక్కడే అందరి ముందు తిట్టేస్తారు. దాని బదులు దాన్ని తిడుతున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు లొకేషన్లో అందరి ముందు. అదేనా మరి ఎందుకు ఈయన ఎందుకు వేరే వాళ్ళు తెలితే బాగుంటుంది అనిపించలేదా? ఎప్పుడో నాకు తెలిసి 2019లో చెప్పినట్టున్నారు ఆయన కథ ఇది. లేదండి తిట్టడం అంటే అదే ఉండదండి, అది కొంచెం హార్ష్గా ఉంటుంది, హార్ష్గా ఉంటుంది కానీ తిట్టడాలు అనే పర్సనల్గా ఏమి ఉండదండి. ఏదైనా సరే సినిమాకి రిలేటెడ్గా ఇంప్రూవేషన్ కోసం ఆయన అనే మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంటే, లేకపోతే అది తిట్టడం లేకపోతే అది కాదండి. నేను బూత్ తిట్టడాలు గీత తిట్టాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడదు అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు, ఎంతోమంది దగ్గర చేసాము చూస్తాను సినిమాలు. ఒరే స్వామి అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్ బొక్క, మళ్ళీ నిర్మాతకు కూడా బొక్కాక నువ్వు తీసింది మళ్ళీ పరిత్రి 12 గంటలు అది తీసి ఎందుకురా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా ఇప్పుడు ఆ షార్ట్ పడదని సంగతి పక్కపోయి కెమెరామన్ షార్ట్ పడదు ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది అది దాని దగ్గర నేను గొడవ పడుతుంటా, అరే బాబు వద్దురా బాబు అని. అంతేగాని నేను ఏమంటే నేను తిట్టినా నేను మాట్లాడినా నేను ఇది చేసిన అవతల వాళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలిసి ఉంటేనే అవతల వాళ్ళు కొంచెం అంచనా వేస్తాను నేను.
ఈడు ఎదురు తిరిగి ఏందా బొంగు నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఎడ పెట్టుకోలేకను ఏంది అట్లాంటి వాడు కాదని తెలిస్తేనే చూతాం. అది చాందిని గారు, చాందిని గారు మా వైపు చూసి చాందిని చౌదరి తెలుగు తెరకి తెలుగు అమ్మాయి పరిచయం అయ్యారు. కలర్ ఫోటోలో మీరు మీ అద్భుత నటన చూసి ఎక్కడో ఉంటారనుకున్నాం. తెలుగు నిర్మాతలు మిమ్మల్ని ప్రోత్సహించట్లేదా, తెలుగు సినిమా ఆఫర్స్ రావట్లేదా, ఏంటి వెనకబాటుతనం? ఇది ఈ ప్రశ్న నాకన్నా మీరు అవకాశాలు ఇచ్చేవాళ్ళని అడిగితే అది సమాధానం రావచ్చు, బికాజ్ నేను కూడా రిసీవింగ్ ఎండ్లోనే ఉన్నా కాబట్టి. కానీ వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి, మంచి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు నాతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కొత్త సినిమాలు చేసేవారు ఇష్టపడుతున్నారు. కొంచెం భిన్నంగా ఉన్న స్క్రిప్ట్స్ కానీ భిన్నంగా ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ చేయటానికి ఇష్టపడుతున్నారు. సో ఒక పరంగా మంచిదే, ఇంకొక పరంగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాస్తవమే. చూద్దాం అజయ్ ఘోష్ గారు ఒకసారి, ఇప్పుడు ఈ సినిమా వల్ల ఎన్ని సినిమాలు పోగొట్టున్నారు? నాకు తెలియదు, విడుదలై 2లో ఉన్నారా? మాకు అక్కడ స్టిల్ రాబర్ట్ అని ఒక ఆయన ఉన్నాడు విక్రమారాయణ గారికి బాగా క్లోజ్. నేను విడుదల చూసిన తర్వాత అంటే అంతకుముందు కూడా వడచెన్నై మసూరన్ ఆ టైంలో కూడా నాకు వడచెన్నైకి అయితే బాగా పిలుపు వచ్చింది, కానీ నేను కొన్ని సినిమాలు ఇరుక్కుపోయి చేయలేదు. దీంట్లో నేను రాబర్ట్తో నేను మాట్లాడా, కనీసం నన్ను మర్చిపోయారు కదా అని. ఇల్లలే నన్ను పేసినా డైరెక్టర్ గారికి పేసినాను. తర్వాత నేను ఊళ్ళో ఉన్నప్పుడు షూటింగ్కి వస్తున్నాను, ఫోన్ చేసి నాలుగు వరవా అని అన్నారు, రేపటికి వచ్చేస్తావు అక్కడికి హైదరాబాద్ చెన్నై మంచి క్యారెక్టర్ అడుగుతున్నా అడగండి అని అన్నాడు. అనగానే నేను ఇక్కడ మళ్ళీ షూటింగ్కి వచ్చేస్తున్నాడు. సో ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి దీంట్లో ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఆ బాధ అయితే నాకు బాగుందండి. ఈ ప్రయాణంలో డ్రామా ఉంది మీకు జనరల్గా, ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చేసిన దాంట్లో కనుక మీ మీద ఒక పిక్చర్ కనుక ప్లే చేస్తే, ప్లాన్ చేస్తే అదే డ్రామా ఉండే పరిస్థితులు ఉన్నాయా మీ కెరీర్లో, లేకపోతే అంత సాఫీగా వెళ్ళిపోయిందా? అట్లాంటివి చాలా ఉండే స్వామి, చాలా ఉండే. మీరు చెప్పిన కథ బాగుంది. ఒకడు పెద్ద నటుడు అవ్వాలనుకు వచ్చినప్పుడు ఆడు డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎగితే మామూలుగా అది యశ్రాజ్ ఫిల్మ్స్ అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా స్క్రిప్ట్ గిఫ్ట్ కూడా పంపించారు. మనకేమైనా హిందీ మీద పట్టు లేదు, ఏంది పట్టు లేకపోతే భాష మీద తెలియకపోతే ఆ భావం పలకడం కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంటుంది. మనం చూస్తుంటాం మన సినిమాల్లో హిందీ వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టి వాడు ఏది మాట్లాడుతాడు కట్టర్ మీద రాసి, ఈ చాలా జరిగింది ఇక్కడ ఏంది ఆ నంబర్లు కొంచెం మా ఒక ఆయన ఉన్నాడు ఎందుకు చెప్పడం ఎందుకు లేకనే ఏంది. సో నాకు భాష మీద పట్టు లేకపోతే నేను చేయనండి. మలయాళంలో అవకాశం వచ్చింది ఆఫ్టర్ పుష్ప అన్ని భాషలలో ఇచ్చారండి. ఆ యశ్వరాజ్ గారికి సంబంధించి దాన్ని అడిగితే నేను ఆ స్క్రిప్ట్ కూడా ఏదో కొంచెం ఇంగ్లీష్ హిందీ కొంచెం తేడాగా ఉంది, ఇంకా ప్రయత్నం చేసి ఇంకోసారి పంపండి వీడియోలు అంటే నాకు కుదరదులేండి ఇప్పుడు అలా నుంచి చాలా బిజీగా ఉన్నానని చెప్పి చెప్పాను నేను. అదే నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కాదు ఇది. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యి ఒకరోజు ఒక ఇమేజ్ లేదా ఒక మార్క్ వచ్చిన తర్వాత ఈ రోజున మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా, డేట్స్ ఇవ్వలేదు ఫర్ ఎనీ రీజన్, హిందీ రాకపోవచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ మధ్య ఈ పీరియడ్లో ఈ సినిమాలో ఉన్న ఇలాగే మీ మీ సినిమా తీస్తే ఈ నాటకీయత పండే సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా పండిద్దండి. మంచి కథ బాగా చెప్పారు పాయింట్, మీరే చేయండి కథ నేను చేస్తాను. తర్వాత ఈ సినిమా క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదండి, ఎందుకంటే ఇది ఒక బయోపిక్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఇది. అవును, అందరి జీవితాలకు సంబంధించి ఒక బయోపిక్ క్యారెక్టర్ అది, అది ఎవరిదైనా కావచ్చు. మీరు ఇందాక అన్నట్టుగా అందరి జీవితాల్లోని ఆ సందర్భాలు ఉంటాయి స్ట్రగుల్ పీరియడ్లో. కానీ అసలు నార్మల్గా ఈ క్యారెక్టర్ని మీరు ఇంత బాగా చాలా న్యాచురల్గా ఎక్కడ యాక్ట్ చేస్తున్నారు అనిపించకుండా చేశారు, దీనికి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందండి? అంటే ఆ పెర్ఫార్మెన్స్కి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, కేవలం ఇట్ ఈస్ యువర్ ఓన్ అండి? ఎవరిని ఇన్స్పిరేషన్ లేదంటే జీవితమే, జీవితంలో అనుభవాల తాలూకు నేను అనుభవించినవన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి
అన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ అంతా నా జీవితమేనండి. జీవితంలో అట్లాంటి చాలా చేసి ఎంతకంటే దారుణం ఈయన అండి. ఓ టైంలో అట్లాంటి అన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటే ఆటోమేటిక్ చేసి ఏదైనా అద్భుతంగా చేశారు. థ్యాంక్స్ మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ మీరు అభినందించినందుకు కృతజ్ఞతలు స్వామి. థ్యాంక్ యూ. హాయ్ సార్. ప్రొడ్యూసర్ గారు సార్, మ్యూజిక్ షాప్ మూర్తి డిజిటల్ బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చింది, బట్ థియేటర్లో అంత రేంజ్కి రీచ్ అవ్వడానికి మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారనుకుంటున్నారా? వై డూ యూ థింక్ దిస్ హ్యాపెండ్? అంటే డిజిటల్లో అయితే మటుకు సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని టాక్ ఉంది, సో మీరు డూ యూ ఏమైనా తప్పు చేశారా? లైక్ డూ యూ ఫీల్ దట్? తప్పు అయితే అట్లా అయితే ఏమి అనుకోవట్లేదండి. సో ఈ సినిమా కావాల్సినంత ప్రమోషన్స్ అయితే చేసాం, ప్రతిది రీచ్ అవుట్ అయితే అయ్యింది. అండ్ మీకు తెలుసు ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్లకు వెళ్ళట్లేదు ఎవరు, సో ఓటీటీకి అలవాటు అయిపోయారు జనాలంతా. సో మేబీ దట్స్ ద రీజన్ అయితే అనుకుంటున్నామండి. చంద్రని గారు, ఏవం మ్యూజిక్ షాప్ మూర్తి రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి మీ సినిమాలు, దీనివల్ల దీనికి ఏమన్నా దెబ్బ పడింది అనుకోవచ్చు? దానివల్ల దీనికి ఏమైనా దెబ్బ పడింది అనుకోవచ్చు? అంటే థియేటర్లు దొరక్క అట్లా ఇబ్బంది పడి ఏమన్నా? సారీ, థియేటర్లు దొరక్క అట్లా ఇబ్బంది పడి రెండు సినిమాలు మీకు ఒకే రోజు వచ్చాయి కదా, దాని గురించి రెండు సినిమాలు ఒకే రోజు వచ్చాయి కదా, ఒక దాని వల్ల ఇంకో దానికి థియేటర్లు దొరక్క అట్లా ఏమన్నా ఇబ్బంది పడ్డారని అనుకోవచ్చు? అంటే అదే రోజు వేరే సినిమా రిలీజ్లు కూడా ఉన్నాయి, అంటే థియేటర్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. సో రెండు సినిమాల్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? అంటే రెండు టూ డిఫరెంట్ జానర్స్, అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది, ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, రెండు కంపేర్ చేయలేమండి. అంటే ఏ సినిమాకి ఎక్కువ మీకు ప్రశంసలు వచ్చాయని? ఎక్కువ ప్రశంసల రెండుకి అంటే డిపెండ్, అది ఎందుకంటే అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దేనికి రావాల్సింది ఆ ఒక ఏమంటారు అప్రిసియేషన్ అటెన్షన్, దేనికి రావాల్సింది అది వచ్చింది. థ్యాంక్ యూ. అమిత్, చాలా రోజుల తర్వాత అంటే రంగస్థలం చేశారు కదా, మంచి రోల్ మీకు, ఆ తర్వాత మళ్ళీ ఇదేనా? కాదండి, వకీల్ సాబ్ చేశాను. వకీల్ సాబ్, ఎస్ ఎస్ ఎస్, వకీల్ సాబ్ చేశాను. ధమ్కీ చేశాను. ఏది? వకీల్ సాబ్ చేశాను. వకీల్ సాబ్, దాని తర్వాత ధమ్కీ చేశాను. ధమ్కీ హర్ అని చెప్పి ఒక సినిమా చేశాను కొత్త డైరెక్టర్. ఇది ఇంకా రెండు ఉన్నాయి రిలీజ్కి. ఏమున్నాయి నెక్స్ట్? అసురగన్ రుద్ర అని ఒక సినిమా ఉంది, నేను మురళీ శర్మ గారు నరేష్ అగస్త్య శత్రు ఫోర్ లీడ్స్ ఉన్నాం, అది రిలీజ్ ఉంది 2 మంత్స్లో. అండ్ ఇంకొకటి సినిమా షూటింగ్ చేస్తున్నా, అన్టైటిల్డ్ ఇట్ ఇస్. నెగిటివ్ అడగలే, నేను అడగలే నెగిటివ్. చాందిని, చాందిని గారు, ఈ మధ్యన మీ హీరోయిన్గా చేస్తున్నారు అంతా బాగుంది, తర్వాత మిగతా వాటితో పోలిస్తే మ్యూజిక్ షాక్ మూర్తిలో స్క్రీన్ స్పేస్ తక్కువ, క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, స్క్రీన్ స్పేస్ తక్కువ, ఎందుకు ఓకే చేస్తారు? క్యారెక్టర్ పరంగా చాలా బాగుంది, ఓకే అని చెప్తున్నాం, స్క్రీన్ స్పేస్ అయితే అందరితో పాటు కాకుండా స్టార్టింగ్లో ఉంది, తర్వాత ఎండింగ్ క్లైమాక్స్లో వస్తారు, ఎందుకని ఒప్పుకోవడానికి రీజన్? నేను చాలాసార్లు మామూలు క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, మీరు ఓన్లీ ఫీమేల్ లీడే చేస్తారా, హీరోయిన్ క్యారెక్టర్సే చేస్తారా అని అడుగుతుంటారు. జనరలీ అందరు చెప్పినట్టే నేను చెప్తాను, అంటే నిజంగా అనిపించింది, మంచి పాత్ర అయ్యుండి ఆ పాత్రకి వెయిటేజ్ ఉండి స్టోరీని రన్ చేసేదానికి ఒక భాగమయ్యే క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తానని చాలాసార్లు చెప్పా. ఆ అవకాశం నాకు మ్యూజిక్ షాప్ మూర్తితో వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రిలేటివ్లీ చాలా తక్కువ టైం స్పేస్ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది మీరు చెప్పినట్టే. సో ఒక స్క్రీన్ టైం అనే ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ పట్టుకుని ఇటువంటి ఒక మంచి కథ, ఒక మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకోవడం అన్నది నాట్ ఎ స్మార్ట్ డెసిషన్ అనిపించింది, అందుకే చేశాను. మంచి పాత్ర అయితే అది ఎటువంటి పాత్ర అయినా చేయడానికి నేను రెడీ అని చాలాసార్లు చెప్పాను. సో అలా క్యామియోలాగా వచ్చి అసలు ఏమంటారు బ్యాంగాన్ ఉంటుంది కదా, బ్యాంగాన్ ఇంటెన్సిటీ ఉన్నది లేదా
ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే తప్పకుండా. ఎందుకంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ మూవీలో, బట్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో అటువంటి ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఐ డోంట్ మైండ్. అంటే అటువంటి చేయటం క్యారెక్టర్ చేయటం ఎవరు వద్దనరు, బట్ హీరోయిన్గా వస్తున్న టైంలో అటు అట్లా చిన్న చిన్న క్యారెక్టర్ చేయటం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా, చిన్న క్యారెక్టర్ అంటే ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. అంటే అది 2 నిమిషాలు వచ్చినా సరే 2 గంటలు గుర్తుండేలాంటి క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తాను. సూపర్. అబ్బా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరున్నా మాట అన్నయ్యా నాయన ఎందుకు వచ్చిన కూడా నేను ఫస్ట్ లో చెప్పా నేను ఈ కథను తర్వాత ఎవరు సామె నాతో ఏంద్రయ్యా ఇదంతా నువ్వు లేనిపోయిన వారం చాలా మంది ఉండరు కదంటాను లేదండి మీరైతే బాగుంటుంది అన్నాడు. సర్లే చూద్దాంలే కొంచెం పుష్ప ఈ వ్యవహారం ఉంది తర్వాత చూద్దాంలే అన్న వెళ్ళిపోతాడు సర్దుకుని వెళ్తాడులే అనుకున్నా. ఏమన్నా తర్వాత సంవత్సరాల తర్వాత వచ్చాడు మళ్ళా వచ్చి ఏమంటే చేద్దాం ఊరిని ఏమొచ్చి పెట్టేటట్లేడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్న. చెప్పిన తర్వాత సరే చేద్దాం నీకు నమ్మకం ఉందా నా మీద నమ్మకం ఉంది ఓకే కానీ పదా అని అట్ట అయిపోయింది అనమాట. ఇంకోటి నేను ఎవరి కథ చెబుతానన్నా కానీ వద్దరు సార్ నాతో నేను అన్నయ్యవు నేను ఆ మాట అన్న అదే 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 అవునవునవును. చాందిని గారు హాయ్. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సో బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సినిమా మంచి పాజిటివ్ టాక్, మంచి హిట్. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ అంటే అజయ్ ఘోష్ గారు మీ కాంబినేషన్లో లేకపోతే మీకు నచ్చిన సీన్ ఏమన్నా ఉందా, దాని గురించి ఏమన్నా బాగా అడిగాను సార్? నాకు నాకు స్టార్టింగ్ చెప్తారు కదా డీజే అవుతావా నువ్వు, యూ థింక్ ఇట్స్ జోక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఆ బిట్ తర్వాత నేర్పించే సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అనేది కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉన్న బిట్స్ అయితే నేను బైండ్ చేసి ఎస్పెషల్లీ నాకు మనం డాన్స్ చేసాం నాకు ఆ బిట్స్ చాలా నచ్చేది. ఇంత డాన్స్ బిట్ ఉంటుంది, దట్ హోల్ సీక్వెన్స్ నానిది హింది నాది ఆ హోల్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ సరదా సరదాగా చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను నేను. అజయ్ ఘోష్ గారు అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేసినా ఒక సినిమా చేసినా ఆ క్యారెక్టర్ నుంచో ఆ సినిమా నుంచో మనకి ఏదో ఒక కొత్త అలవాటు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో అలా మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి మీకు ఏమైనా కొత్త అలవాటు అయిందా లేదా ఏమైనా నేర్చుకున్నారా ఏంటి? నేను డీజే అయితే నా వల్ల కాదు సార్, ఏంది మ్యూజిక్ నేను ఇప్పుడు పోయి పెద్ద దానిలో ఇది అంత టైం ఓపిక నాకు తీరిక ఓపిక లేవు రెండు లేవు ఏంది. కాకపోతే ఏంటంటే సాధ్యం కాకపోవడం అనేది లేదు. నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికే నేర్చుకోవచ్చు. అయితే నాకు ఈ సినిమా ద్వారా నేనేమో కొత్తగా నేర్చుకున్నాను ఏంటంటే అజయ్ ఘోష్ గారు చెప్పారు చెప్తారా ఏమో నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు చెప్పేది అందరూ ఏంది విషయం ఉంటే జనం ఆదరిస్తారు అనేది తెలుసుకుందాను. అజయ్ ఘోష్ గారు చెప్పిన ముఖ్యంగా సీన్ పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ ఒకటి ఉంది చాలా బాగుంది చాలా, దాన్ని చూసి మీ ఫ్రెండ్ ఎవరు రావిశెట్టి సాంబయ్య ఏడ్చాడంట ఎవరో చెప్పారు. సాంబశివరావు అని ఆ స్టోరీ ఏంటి అది? ఇప్పుడు ఈయన ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ గేమ్ ఇలా ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి ఆన్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న పన్నెండు వచ్చారు ఊరు నుంచి 4 వచ్చారు, వస్తే మొత్తం కూర్చున్నాం నేను చూస్తుంటే వీళ్ళందరూ వెనక కూర్చున్నారు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఇవన్నీ అవి అయిపోయినాయి తర్వాత అయిపోయినాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఆడు మహా కర్కొట్టుకుంటాడు సాంబశివరావు అనేవాడు ఏంది అతను కూడా డైరెక్షన్ 2-3 సినిమాలు తీశాడు ఏడుస్తున్నాడు ఏంది సాంబశివరావు అంటాను ఏందన్నా సినిమా ఏందన్నా ఆ సినిమా ఏందని అంటున్నాడు అయింది నేను నిజంగా నచ్చిందా లేకపోతే డ్రామా చేస్తున్నాను అను ఏందని ఇట్టండి సినిమా కూడా ఉంటుందా అని అంటున్నాడు. అట్లా ఆ సినిమా వెనక అది సాంబశివరావు కథ అది. అన్న నువ్వు వెట్రిమారను సుకుమారు మారుతి గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసావు, ఆయన ఏ శివగారికి ఎటువంటి అనుభవం లేదు డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన ఎట్లా నమ్మే మంచి కథ చేస్తారు వీళ్ళంతా మంచి కథ రాసుకుంటారు
కథ రాసుకున్నా కూడా ఎగ్జిబిషన్ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే మీరు చెప్పినట్టు కింద నుంచి పెట్టడం పై నుంచి పెట్టడం నానా ఇబ్బందులు పడతా ఉంటారు. ఏమి ఎలా నమ్మావు? ఎందుకంటే ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చేటప్పుడు ఆ చెప్పే విధానం ఆ మనిషిని కనుక కరెక్ట్గా అంచనా ఇస్తే విషయం ఉన్నాడా లేదా తెలిసిపోయింది. చోచోగా వెళ్తున్నాడా లేకపోతే లోతుగా వెళ్తున్నాడా అని తెలిసిపోయింది. ఆ అంచనా కొద్దిగా పోయేగల ఇది కొంచెం నాకు ఉంది. ఎవడు చెప్పిన కథలు కొత్త కుర్రోళ్ళు ఎవడు చెప్పిన ఎవడి దగ్గర ఏంటి అలాంటి ఉండదు ఎవడు చెప్పలేడు తెలిసినా ఎవడు చెప్పలేడు. సో ఖచ్చితంగా కొత్త కుర్రోళ్ళు ఎవడు కథ చెప్పినా నేను ఇప్పుడు వింటానంటాను. నేను ఏమంటే మీకు అదంటే బలివుడి స్వామి ఆఫీస్ అడ్రస్ స్వామి నేను వచ్చేస్తాను అనంట. లేదండి మీరు ఎక్కడుంటారు చెప్పండి సార్. అవద్దు నువ్వు నా ఉన్న చోటకు వద్దు నేనే వస్తా. ఏంది ఏంటారు అది చెప్పేటప్పుడు ఆలోచిస్తా ఓహో విషయం ఉంది అనుకుంటే మాత్రం సరేనబ్బాయి చేద్దాం అని అంటుంటాను అనమాట. అట్లా నేను ఎవరిని కాదన్నండి కథ చెప్పేవాళ్ళందరినీ కూడా. శివ కథ చెప్పేటప్పుడు అది చెప్పే తీరుంటుంది దాన్ని బట్టి అర్థమైపోయింది విషయం ఉన్నాడని. అదే 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 అడుగుతున్నా కానీ మేఘనా మ్యూజిక్ షాప్లో మూర్తి గారు మీ ఫాదర్ కదా, ఆయనతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే రియలిస్టిక్గా చూస్తుంటే మీ ఫాదర్ ఎలా ఉంటారు ఏంటి? అసలు ఫస్ట్ డే షూటింగ్ చేసేప్పుడు అయితే భయం వేసింది. అంటే ఫస్ట్ టైం ఆయన ముందెళ్ళినప్పుడు భయం వేసింది. బట్ వన్స్ షూట్ స్టార్ట్ అయినది ఆయన చాలా జోవియల్, ఏం మాట్లాడినా ఇంకా సెట్ అంతా ఫుల్ హంగామా అవుతూ ఉంటుంది. అండ్ సెట్లో ఏమన్నా మేము ఫుల్ ఫ్రెష్గా మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేవాళ్ళం అన్నమాట సెట్లోకి, న్యాచురల్గా ఉండాలని. ఆయన పక్క నుంచోబెట్టి గ్లిజరింగ్ పూపించేవాళ్ళు ఇద్దరికి, ఇంకా డల్గా ఉండాలి డల్గా ఉండాలని. అలాంటివి ఫస్ట్లో భయపడ్డా, బట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆయన చాలా నేర్చుకున్నా. సెట్లో ఎలా జోవియల్గా ఉండాలి, ఎలా న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకున్నా. ఓకే ఓకే. మీరు మీకు ఎలా అనిపించింది? అంటే మీ లాస్ట్ క్లైమాక్స్లో మీ ఇద్దరు క్యారెక్టర్సే అసలు నిజంగా ఏడ్పించేసారు మీ అజయ్ ఘోష్ గారితో రొట్టెలు చేయటం అయ్యింది ఎట్లా ఉంది? లేదండి సార్, యాక్చువల్లీ అందరితో చిన్న పెద్ద అని అలా ఏమి ఉండదు. అందరితో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఆమని మ్యామ్తో సీన్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఉంటారో మాతో సీన్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటారు. మమ్మల్ని యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారు. చేయగలరు చేయండి అని చెప్పి చేయించేవాళ్ళు. ప్రతి మ్యాగీ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే మేము వెళ్ళగానే అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారన్నమాట. కొంచెం భయం వేసింది, బట్ ఆ డే ఎండ్ అయ్యేసరికి ఎవ్వరు మమ్మల్ని అలా ఫీల్ అయ్యేలా చేయలేదు. చాందిని గారు, మ్యూజిక్ షాప్ మూర్తి అనగానే అజయ్ ఘోష్ గారి పేరే వినిపించింది కదా, అంటే ఇందులో ఎవరైనా హీరో హీరోయిన్ అనుకుంటారు? ఈ మీ అంటే రిలీజ్కి ముందు మేము ఏమనుకున్నామంటే ఆయన హీరో మీరు హీరోయిన్ అనుకున్నాను అయితే. సో మీకు బయట ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా అనిపించింది అజయ్ ఘోష్ గారితో అసలు ఆ క్యారెక్టర్? అంటే చూస్తేనేమో భానుచంద్ర గారు లాంటి క్యారెక్టరేమో తండ్రి లాంటి వాడితో నువ్వు ఏంటి ఇలా తిరుగుతావు ఏంటి అనేసి మీరు కూడా రివీల్ చేయరు అసలు? అంటే ఆయన ఫ్రెండ్షిప్ అంటారు తప్ప ఆయన నాకు తండ్రి లాంటి వాడు ఇలా అన్నారు కదా, సో ఎట్లా అనిపించింది? సో ఒక ఒక కీ మూమెంట్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత భానుచంద్ర గారు అడుగుతారు, ఏంటి అసలు మీరిద్దరు ఏంటి మీ ఇద్దరు మధ్య ఏంటి ఇదంతా బైకుల మీద తిరుగుతున్నారు ఇది అది అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఆ వయసుతో ఫ్రెండ్షిప్ ఇది అది అంటారు. తర్వాత ఒక డైలాగ్ అంటాను, అడుగుతున్నా కదా చెప్తున్నా, ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ అంటారు. సో ఈ ఒక 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 50 and 25 సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ప్యూర్. ఆ టైంలోని గురు శిష్యులు ఒకది అంటే ఎలా అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు గురువులు ఉంటారు, చిన్న వయసు ఉన్న శిష్యులు ఉంటారు. ఇది రివర్స్లోని పెట్టి ఆ ఒక ఫ్రెండ్షిప్ ఎంతో న్యాచురల్గా ఎంతో ఆర్గానిక్గా చాలా బాగా రాశారనిపించింది నాకు శివగారు. ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇటువంటి ఒక ఒడిసే ఆ కెమిస్ట్రీ అది డెవలప్ చేయడం అదంతా కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్. ఇది ఎలా చేయగలం, ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటూ ఉంటాం. సో ఇది కొత్తగా ఎలా చేయొచ్చు అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ రొమాంటిక్ యాంగిల్ ఉండట్లేదు. మీరు గామీలో కానీ ఇంక వేరే చూస్తున్నా రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉన్నవి చూస్తున్నా. ఎందుకంటే ఓకే అది ఉంది ఎలాగో ఉంది, బట్ అది కాకుండా కూడా ఒక యాక్టర్స్ కింద ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ
కెమిస్ట్రీస్ కానీ ఎలా పండించవచ్చు స్క్రీన్ మీద, నాట్ జస్ట్ రొమాంటిక్, అదర్ కైండ్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉంటాయి అవి ఎలా పండించవచ్చు అనే ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, నాకు చాలా మంచిగా అనిపించింది చేసినంత. అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో చేస్తున్నారు కదా, ఎలాంటి క్యారెక్టర్ ఏంటి మీది అసలు? ఇప్పుడు చెప్పలేను. సరే, ఆయనతో వర్క్ వర్కింగ్ అండి, బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన హీ సో ఫ్రెండ్లీ, హీ సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు, నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్తో వర్క్ చేస్తున్నామా ఏ ఉండదు. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్కి వస్తే అసలు క్యారవాన్కి వెళ్ళాలనిపించదు, అలాగే అక్కడే కూర్చుని సరదాగా అంట. ద హోల్ టీమ్, బాబీ గారు కానీ మా డిఓపి విజయ్ గారు, ఎవ్రీథింగ్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక టీమ్. ఇంపార్టెంట్ రోలేనా, ఇంపార్టెంట్ రోలేనా మీది, మంచి రోలేనా? డెఫినెట్లీ. అజయ్ ఘోష్ గారు సార్, సినిమాలో మీరు మీ ఏజ్ ఎంత అంటే 50 అంటారు. యాభై రెండు నిజమేనా లేకపోతే తక్కువ ఎక్కువ? ఇప్పుడు 59 చాలా యాక్టివ్ అసలు చేస్తున్నారు సార్. అన్నా ఇద్దరికి డ్యూయట్ పెట్టాలనే ఆలోచన డైరెక్టర్ గారికి ఎప్పుడైనా వచ్చిందా? భానుచంద్ర కలగనాలా మన ఇద్దరికి డ్యూయట్? ఫుల్ సాంగ్, ఫుల్ సాంగ్స్ చెప్పండి. లేదండి, ఫస్ట్ ఏంటి చెప్పాను ఆయనతోనే చేశాను. ఆ క్యారెక్టర్ ఫిట్ అవుతారు అనిపించిందండి. నేను ఈ సినిమా చూసి అంటే రంగస్థలం అండి ఫస్ట్ ఆయన అంటే రిజిస్టర్ చేసుకున్నా ఆయన యాక్టర్గా. సో ఆయన అప్పుడు నేను క్యారెక్టర్ ఊహించుకున్న దాంట్లో ఆయన ఫస్ట్ అక్కడ యాక్టర్గా తెలిసిపోయారు, యాక్టర్ యాక్టింగ్ చేయగలరా ఏ క్యారెక్టర్ అనేది చేయగలరని. సో మంచి రోజులు వచ్చాయి ఆ సినిమాతో, ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాను ఈ రోల్కి ఈయన పర్ఫెక్ట్గా సెట్ అవుతారని. ఆహా లేదండి, అదేం లేదు. అంటే కోవిడ్ టైంలో కొంచెం అంత గందరగోళంగానే ఉంది, మనకంత టైం కూడా లేదు ఆలోచించుకునే టైము. సో మళ్ళీ కోవిడ్ అంతా సెటిల్ అయింది, మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది, ఒప్పుకున్నారు. షుగర్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది, సో దీని తర్వాత ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయన్నా, ఏమైనా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వచ్చాయి మీకు? వచ్చాయండి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఇంకా రైటింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సో నెక్స్ట్ అనేది తర్వాత. All the best. Thank you.